ద్విచత్వారింశః సర్గః 42వ సర్గం. సగరపుత్రులను తరింపచేయుటకు భగీరథుడు గంగను భూమికి తేవటానికి ప్రయత్నించటం. కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాః రాజానం రోచయామాసు అంశు మంతుం సుధార్మికం. రామ సగరుడు మరణించగా మంత్రులు మిక్కిలి ధార్మికుడైన అంశుమంతుణ్ణి రాజుగా ఇష్టపడిరు. స రాజాసు మహానాసీత్ అంశుమాన్ రఘునందన తస్య పుత్రో మహానాసీత్ దిలీప ఇది విశ్రుత. శ్రీరామ అంశుమంతుడు చాలా గొప్పరాజు. అతని కుమారుడు ప్రసిద్ధుడైన దిలీపుడు. తస్మిన్ రాజ్యం సమావేశ దిలీపే రఘునందన హిమవత్సి క్రేపుణ్యే తపస్తేపే సుధారణం. శ్రీరామ ఆ దిలీపునిపై రాజ్యభారాన్ని నిలిపి అంశుమంతుడు పుణ్యమైన హిమశిఖరంపై ఘోరమైన తపస్సును ఆచరించను. ద్వాత్రించ సహస్రాణి వర్షాణి సుమహాయస తపోవనం గతో రామ స్వర్గం లేభే తపోధన. శ్రీరామ గొప్ప కీర్తిగల అంశుమంతుడు తపోవనమునకేగి తపస్సుని ధనంగా ఎంచి 32,000 సంవత్సరములు తపమును ఆచరించి స్వర్గమునకు ఎగిను. దిలీపస్తు మహాతేజ శ్రుత్వా పైత మహమ్మదం దుఃఖోపహతి అబుద్ధ్య నిశ్చయం నా జగచ్చత. మహాతేజస్శాలి అయిన దిలీపుడు తన పితామహులు కపిలించే భస్మీభూతులవుట విని దుఃఖపీడితుడై ఏ నిశ్చయం నాకు రాలేకపోయాను. కథం గంగావతరణం కథం తేషాం జలక్రియ తారేయం కథం చేత నితి చింతాపరోభవత్. గంగ దిగివచ్చుటెట్లు పితృలకు జలతర్పణం ఎట్లు ఇవ్వలేను వారిని తరింపచేయటిట్లు అని అనుక్షణము చింతాక్రాంతుడయ్యను. తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః పుత్రో భగీరథో నామ జన్యే పరమధార్మికః. ఈ విధంగా ఆత్మజ్ఞాన్యే ఎల్లప్పుడూ ధర్మ బుద్ధితో ఆలోచించే ఆ దిలీపునకు భగీరథుడు అను కుమారుడు కలిగను. దిలీపస్తు మహాతేజ యజ్ఞే బహుభిరిష్టవాన్ 30,000 సహస్రాణి రాజా రాజ్యమకరేయత్. మహాతేజస్వి అయిన దిలీపుడు బహుయాగములు ఆచరించను. 30,000 సంవత్సరంలో ఆ రాజు రాజ్యమును పరిపాలించను. అగత్వా నిశ్చయం రాజా దేశాముద్ధరణం ప్రతి వ్యాధిన నరసాధువుల కాలధర్మముపేయువాన్. ఓ నరశ్రేష్ట, దిలీపుడును తన పితరులను ఉద్ధరించి విషయమున ఏ నిర్ణయమును తీసుకొనకయే వ్యాధిగ్రస్తుడే మరణించను. ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణ రాజ్యే భగీరథం పుత్ర అభిషిచ్య నరర్షభ. నరశ్రేష్ఠుడు దిలీప మహారాజు తన రాజ్యమున భగీరథుని అభిషిక్తుని చేసి తాను సంపాదించిన పుణ్యకర్మలతో ఇంద్రలోకమునకు ఏగెను. భగీరథస్సు రాజర్షి ధార్మికో రఘునందన అనపత్యో మహాతేజ ప్రజా కామస్త ప్రజా మంత్రి స్వాధాయ తద్రాజ్యం గంగావతరణీరత. శ్రీరామ భగీరథుడు రాజర్షి, మిక్కిలి ధార్మికుడు, మహాప్రతాపము గలవాడు. అతనికి సంతానము లేదు, అందుచే సంతానము కోరుతుండెను. తన రాజ్యమును ప్రజలకు అప్పచెప్పి అతడు గంగని భూమికి తెచ్చుటలో ఆసక్తుడే అయ్యను. సతపోధీర్ఘమాతిష్ట గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ. ఆ భగీరథుడు గోకర్ణక్షేత్రమున నెలకు ఒక్క మారు ఆహారం తింటూ ఇంద్రియాలను నిగ్రహించి చేతులు పైకెత్తి దీర్ఘతపమును ఆచరించను. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టత అతీతాని మహాభాహో తస్య రాజ్ఞో మహాత్మన సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజానాం ప్రతిదీశ్వర. ఓ మహాభుజుడవు రామ, మహాత్మునగా భగీరథ మహారాజు ఘోర తపస్సు ఆచరించుచుండగా 1,000 కొలది సంవత్సరములు గడిచినవి. దాంచే ప్రజాపాలకుడు సమర్థుడు భగవంతుడైన బ్రహ్మ అతని ఎడ ప్రీతి కలవాడయ్యను. తతస్సురగణేశార్థం ఉపాగమ్య పితామహ భగీరథ మహాత్మానం తస్ప్రియమానమాతాబ్రవీత్. అంత బ్రహ్మదేవుడు దేవగణములతో అటు కీర్తించి తపము చేస్తున్న మహాత్ముడైన భగీరథునితో ఇట్లనిను. భగీరథ మహాభాగ ప్రీతస్నేహం జనేశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సుబ్రత. మహాభాగ్యశాలి భగో భగీరథ మహారాజా, నేను నీ ఎడల ప్రీతి కలవాడనైతిని. ఓ ఉత్తమ వ్రతనిష్ఠుడ, నీవు చక్కగా తపస్సు చేసినందువలన నీవు ఒక్కో వరము కోరుకున్నాము. తమువాచ మహాతేజ సర్వలోకపితామహం భగీరథో మహాభాగ కృతాంజలిరుపస్థిత. మహాతేజస్వియు మహాభాగ్యశాలి అయిన భగీరథుడు సకల లోకములకు పితామహుడైన బ్రహ్మకు అంజలి ఘటించి ఈ విధముగా పలికను. యది మే భగవన్ ప్రీతో యజ్ఞస్య తపసఫలం సగరస్యాత్మజ సర్వే మత్సలిలమాప్నీయః.
ఓ భగవంతుడా, నీకు నా యందు అనుగ్రహం కలిగించావు, నా తపస్సునకు ఫలమున్నచో సగరపుత్రులు ఎల్లెరును నా వలన జలతర్పణం అందుకొనెదురుగాక. గంగాయాసలి లక్ష్మి భస్మన్యేషా మహాత్మన స్వర్గం గచ్చేయుడచ్చందం సర్వే మే ప్రపితామహ. మహాత్ములైన నగరతనయులు వారి బూడిద గంగాధర జలముల చేతడిగా నా ముత్తాతలు ఎల్లరూ నాసరహిత మరి స్వర్గమునికి ఎగిదిరి. దేయాచ సంతతి దేవ నావసీదేత్ కులంచన ఇక్ష్వాకూనాం కులే దేవ ఏషమేస్తు వరపర. ఓ దేవ, ఇక్ష్వాకులమును పుట్టిన నాకు సంతానము నిన్ను, మా కులము నశింపరాదు. ఈ వరము నా యొక్క రెండవ వరము. ఉక్త వాక్యంతు రాజానం సర్వలోకపితామహ ప్రచువాత శుభవాణి మధురం మధురాక్షరం. రాజు ఈ విధముగా చెప్పగా సకల లోకములకు పితామహుడైన బ్రహ్మ మధురమైన శుభప్రదమగు మాట పలికింది. మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవతు భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన. ఇక్ష్వాకు వంశమును వర్ధిల్ల చేయువాడా మహారథుడు అగో భగీరథుడా, నీ కోరిక మిక్కిలి గొప్పది, ఆ విధముగానే కానిము, నీకు శుభముగాక. ఇయం హైమవతి గంగా జ్యేష్ఠా హిమవత సుత తాంబై ధారే తుం శక్తో హరస్తత్ర నియుజ్యత. హిమవత్ పర్వతమునకు సన్నిహితయ్యి ఉండు ఈ గంగానది హిమవంతుని పెద్ద కూతురు. ఆమెను ధరించడానికి శివుడు మాత్రమే సమర్థుడు, నీవు అతనిని ఆశ్రయించుము. గంగాయాపత నిందాజన్ పృథ్వీ సహిష్యతి తాంబై ధారే తుంబీర నాణ్యం పశ్యామి సూలిన. రాజా, గంగ పడుటను భూమి భరించలేదు. వీరుడా, ఆమెను ధరించుటకు శివుడు తప్ప సమర్థుడైన వ్యక్తి వేరొకరు కనిపించటలేదు. తమేవ ముక్త్వా రాజానం గంగా చా భాష్యలోక కృత్ జగామ త్రిదివం దేవ సహ దేవైర్మర్గణీ. లోకకర్తయగు బ్రహ్మదేవుడు ఆ రాజుతో ఆ విధంగా పలికి రాజు కోరిక వెంటనే తీర్చమని చెప్పి గంగతో దేవతలతో మరుద్గణములతో కూడి స్వర్గమునకు ఎగిను. ఇది శ్రీమద్ రామాయణి బాలకాండే ద్విచత్వారింశ సర్గ. ఇది శ్రీమద్ రామాయణమున బాలకాండమునందు 42వ సర్గ సంపూర్ణము.